ఆనపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ధనియాలు, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొన్ని కరివేపాకు ఆకులు, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి. అలానే ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకొని మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఆయిల్లో వేసేసి ఆనపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, వాటర్ వస్తుందండి ఆనపకాయ అనేది. ఇలా సిమ్లో పెట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత కొద్దిగా చింతపండు, చింతపండుని పులుపుకి సరిపడేంత చింతపండు తీసుకొని వాటర్లో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మగ్గనిస్తున్న ఆనపకాయ ముక్కల్లో ఆ చింతపండు వేసి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ధనియాలు పేస్ట్, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఆనపకాయ, ఈ ఆనపకాయ ముక్కల్ని గ్రైండర్లో వేసుకొని అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలని ఈ పేస్ట్ని మళ్ళీ కచ్చపచ్చి కరుపుకొని మళ్ళీ ఆనపకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుంటా. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు తాలింపు పెట్టుకుందాం. ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలానే కొన్ని ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, అలానే కొన్ని కరివేపాకు ఆకులు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనపకాయ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి రుచి. ఇప్పుడు ముందుగా తాలింపు పెట్టుకున్న పోపుని పైన ఆయిల్తో పోపు మొత్తం వేసేసుకోవాలి. ఆనపకాయ చట్నీ ఇస్ రెడీ. ఈ చట్నీ ఇలా చేసుకుంటే 1 వీక్ దాకా ఉంటుంది. ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మొత్తం తాలింపు మొత్తం ఆయిల్ మొత్తం చట్నీలో కలిసేలాగా ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోండి. రెడీ ఆనపకాయ చట్నీ.